సర్దార్ గబర్ సింగ్ రిలీజ్ విషయంలో ఇప్పటికే ఎన్నో సందేహాలు అభిమానుల్ని వేధిస్తున్నాయి అసలు ఈ సినిమా అంతా అనుకుంటున్నట్టు ఏప్రిల్ ఎనిమిదిన వస్తుందా రాదా లేదంటే ఓ రెండు వారాలు వాయిదా పడుతుందా అనే కన్ఫ్యూషన్ నెలకొంది నిర్మాత శరత్ మరార్ ఎంత నిబ్బరంగా చెప్తున్నా ఈ సినిమా విడుదల ఇంకా డౌటే ఎందుకంటే మరో పదిహేను రోజుల షూటింగ్ బాకీ ఉంది ఆర్ఆర్ ఎడిటింగ్ ఇలాంటి పనులున్నాయి ఆడియో ఫంక్షన్ చెయ్యాలి సెన్సార్ కోసం సినిమాని సిద్ధం చేయాలి ఇలా ఎన్నో పనులు పవన్ కి ఎప్పుడు మూడు వస్తుందో ఎప్పుడు పారిపోతుందో తెలియదు ఫామ్ హౌస్ కి వెళ్లి నాలుగు రోజులు తలుపులేసుకుని కూర్చున్నారు అంటే ఇంకా అంతే సంగతులు కాబట్టి ఏప్రిల్ ఎనిమిదిన సర్దార్ సినిమా రావడం ఇంకా డౌటే ఇప్పుడు ఆడియో ఫంక్షన్ పైన అనుమానాలు నెలకొన్నాయి ఈ నెల ఇరవై ఆడియో ఫంక్షన్ జరుగుతుందని నిర్మాతలు చెప్తున్నారు అయితే ఈ డేట్ ఇంకా ఖరారు కాలేదు ఇరవైను గాని ఇరవై రెండును గాని చేసే అవకాశాలు ఉన్నాయట నిజాం కాలేజ్ లో చేయాలన్నది పవన్ ఆలోచన గచ్చిబౌలి స్టేడియం ని పరిశీలిస్తున్నారు ఈ రెండిట్లో వేదిక ఏదన్నది కన్ఫ్యూజనే చిరంజీవిని ఫంక్షన్ కి పిలవాలా లేదంటే కేవలం సర్దార్ టీమ్ తో కానిచ్చేయాలా అనే సందేహాల్లో ఉన్నాడట పవన్ తమ్ముడి ఆడియో ఫంక్షన్ కి అన్నయ్య చిరంజీవి రావడం బొత్తిగా తగ్గిపోయింది అయితే ఈ మధ్య ఈ అన్నదమ్ములు ఇద్దరు మళ్లీ క్లోజ్ అయ్యారు పవన్ పిలిస్తే చిరు వస్తాడు కానీ పవనే పిలవాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాడట అలా సర్దార్ చుట్టూ అనేక సందేహాలు నెలకొన్నాయి వీటికి పవన్ ఎంత వీలైతే అంత త్వరగా సమాధానాలు వెతకాలి